నమస్తే, ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని నారా లోకేష్ ను చంద్రబాబు మంత్రిని చేశాడని పుట్టపర్తి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లమాడ మండల కేంద్రంలో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. నల్లమాడలో భారీగా తరలివచ్చిన జన సందోహం నడుమ వైసీపీ నాయకులు కృష్ణ సుమన్ రెడ్డి, డుంగావత్ రమేష్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం వారిని వైసీపీ అభిమానులు వైఎస్ఆర్ సర్కిల్ నందు క్రేన్ సాయంతో భారీ గజమాల వేసి సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, 10 సంవత్సరాలు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మంత్రిగా విప్గా ఉన్న పల్లె రఘునాథ్ రెడ్డి చేసింది గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తానన్నా కూడా నమ్మడం లేదని, ప్రతి ఒక్క వాలంటీర్ జగనన్న వెంటే నడుస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంచైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చిరకాల వాంచైనటువంటి, మరీ ముఖ్యంగా భగవాన్ సత్యసాయి బాబా సోదరుడైనటువంటి జానకరామయ్య గారి ఆకాంక్ష జిల్లాను చేయాలనేది పుట్టపర్తి కేంద్రంగా, అది కూడా మా జగనన్న నాయకత్వంలో మా ప్రజల ఆశీస్సుల మేరకు మేము సాధించుకోగలిగాం. ఈరోజు పుట్టపర్తి కేంద్రంగా కలెక్టర్ ఆఫీసులు, ఎస్పీ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, డిఎస్పీ ఆఫీసులు, ఇతర జిల్లా ఆఫీసులను ఏర్పాటు చేసి పుట్టపర్తిని ఈ హిందూపూర్ పార్లమెంటు పరిధిని ఒక జిల్లాగా ఏర్పాటు చేసుకొని, సత్యసాయి జిల్లాగా ఏర్పాటు చేసుకొని పరిపాలన సాగిస్తున్నామంటే అది ఒక్క జగనన్న చల్లని దీవెనలతో, జగనన్న నాయకత్వంలో ఇది నెరవేర్చేసుకుంటా ఉన్నాను. పల్లె రఘునాథ్ రెడ్డి, నీకొక్కటే అడుగుతా ఉన్నాను, నీ చేతగాని తనంతో ఆ రోజు కూడా నేను చెప్తా ఉన్నాను, మా నాయకుడు మా జగనన్న జిల్లా అనౌన్స్ చేసిన తర్వాత మీ బాలకృష్ణ హిందూపురంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ధర్నా చేసిన రోజు ఎన్టీఆర్ విగ్రహం పాదాలను పట్టుకొని నేను అధికారంలోకి వస్తే నేను మళ్ళా సత్యసాయి జిల్లాను, పుట్టపర్తిని క్యాన్సిల్ చేసి హిందూపురం కేంద్రంగా చేస్తానని చెప్పి బాలకృష్ణ మాట చెప్తే నువ్వు ఖండించలేనటువంటి ఒక అసమర్థునివి. నీకు ఎమ్మెల్యే కాదు కదా, ఈ సర్పంచ్ కూడా అర్హత లేదని చెప్పి తెలియసుకుంటా. పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా బ్రహ్మాండంగా ప్రచారం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశేషమైన స్పందన వస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలు ప్రతి ఒక ఇంటికి అందినంత సందర్భంగా, మరీ ముఖ్యంగా ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని రెండవసారి ముఖ్యమంత్రిగా చూసుకోవాలని, పుట్టపర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించుకోవాలని ప్రజలు తహతహలాడుతూ ఉన్నారు. మే 13వ తారీఖు ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క మహిళ, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కృతనిశ్చయంతో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని చెప్పేసి గట్టిగా కృతనిశ్చయం చేసుకొని ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కల్లిబొల్లి మాటలు చెప్తూ ప్రజలను మోసం చేస్తూ, గతంలో రుణమాఫీ అని చెప్పి, గతంలో డ్వాక్రా రుణాలు మాఫీ అని చెప్పి ప్రజలు మోసం చేసినటువంటి ఒక ప్రబుద్ధుడు, ఒక దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు తెలియజేసుకుంటా ఉన్నాను. మరీ ముఖ్యంగా మన నియోజకవర్గానికి సంబంధించి, పుట్టపర్తికి సంబంధించి చూస్తే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి, ఈ ప్రాంతానికి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి, 2009 నుంచి 2019 మధ్యకాలంలో 3 సంవత్సరాలు మంత్రిగా ఉండి, 2 సంవత్సరాలు విప్పుగా ఉన్నటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి ఏంటంటే ఒక గుండు సున్నా శూన్యం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఈరోజు జగనన్న నాయకత్వంలో పుట్టపర్తి ఎమ్మెల్యేగా మీ బిడ్డగా మీ శ్రీధర్ రెడ్డి గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైన చెరువులకు, 193 చెరువులకు 864 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు తీసుకురావడమే కాకోకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతాంగానికి కృష్ణా జలాలు ఇవ్వనే ఒక కృతనిశ్చయంతో, ఒక లక్ష్యంతో జగనన్న ఇదే వైఎస్ఆర్ సర్కిల్లో ఆ రోజు ప్రజలకు ఇచ్చిన హామీని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో
నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క జగనన్న ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అదే